నమస్కారం డాక్టర్ గారు, రండి రండి. నమస్కారం అండి. ఇదిగో మా పేరు అర్చన చేయించండి. అర్చన స్పీడ్ గా చేయించమంటారా, స్లోగా చేయించమంటారండి? అర్చనలో కూడా అన్ని రకాలు ఉన్నాయా? అవునండి. ఓహో, స్పీడ్ గా అంటే మంత్రాలు యమ స్పీడ్ జెట్ విమాన వేగంతో దూసుకుపోతాయండి. అవి మాకే కాదు, ఆ దేవుడు కూడా అర్థం కావాలి. దేవుడు కూడా అర్థం కావా? మరి స్లోగా అంటే ఒక్కొక్క మంత్రం స్పష్టంగా విడమర్చి మరీ చదువుతామండి. ఓహో, ఇదే మాకు ఇదే కావాలి. అయితే దానికి దీనికి దక్షిణలో తేడా ఏమన్నా ఉంటుందా? ఉందండి. స్పీడ్ గా అంటే $10, స్లోగా అంటే $100 అండి. $100 అయినా సరే మాకు ఇదే కావాలి. బికాజ్ ఐఎమ్ బిగ్ డాక్టర్. చేయించండి, స్లోగా మంత్రాలు చదవండి. ఇవి $100. కళ్ళు మూసుకోండి. ఓం కేశవాయ స్వాహ. మీ పేరు? వేణుబాబు. కళ్ళు మూసుకోండి. ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఋషికేశాయ నమః, విష్ణు నమః, పద్మనాభాయ నమః. ఏంటండి పంతులు గారు, మా పూజ ఆపేసి పూజ చేస్తున్నారు? డాక్టర్ గారు మీరే కదండి స్లోగా అర్చన చేయమన్నారు, నేను అదే చేస్తున్నానండి. స్లోగా అంటే వాళ్ళ స్పీడ్ అర్చన అయిన తర్వాత మీ నెక్స్ట్ మంత్రం నారాయణాయ స్వాహ అని స్పష్టంగా చదువుతానండి. నారాయణాయ స్వాహ అని స్పష్టంగా చదివాక ఇంకో సుబ్బారావు కూడా ఎవడో వస్తే వాడి పూజ అయిన తర్వాత మీ నెక్స్ట్ మంత్రం గోవిందాయ స్వాహ అని ఇంకా స్పష్టంగా చదువుతానండి. ఈ లెక్కన మా పూజ ఎప్పుడు పూర్తవుతుంది? ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. నువ్వు స్లోగా పూజ చేసేప్పుడు మేము ఇండియా వెళ్ళి పూజ చేసుకురావచ్చు. నీ దగ్గరికి ఎందుకయ్యా? కాదురా, అక్కడ చూడు పంతులు గారు వస్తున్నారు. ఆయన నోట్ ఒక బూత్ మాట కూడా రాదు తెలుసా? రండి పంతులు గారు, రండి. నమస్కారం. ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. రండి కూర్చోండి. ఫోన్ చేసుకోవాలి. దానికేముంది పంతులు గారు, మీకు ఎన్ని కాల్స్ కావాలో చేసేసుకోండి. మీ అభిమానం చూస్తూ ఉంటే నాకు నోట మాట రావట్లేదంటే నమ్ము. మాట అక్కడ ఉంచండి కానీ మీ నోట బూత్ మాట మాత్రం రానివ్వకండి. అదేమిటినైనా బూతులో కూర్చుని బూతులు మాట్లాడకూడదు అంటావు, ప్రాబ్లం ఏదైనా ఉందా? ఇది బూత్ కాదు పంతులు గారు, బంకు. బంకులో కూర్చొని బూతులు మాట్లాడకూడదు అంతే. అంటే బూతు గాని బూతులు ధోరించే పదాలు గాని నీ బంకులో వాడకూడదు అంటావు అంతే. మరి అలాగే మరి మీకు అంత కష్టం ఎందుకు? ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఇక్కడే మాట్లాడుకోండి. ఇక్కడ నుంచా? అలాగే. హలో మధురవాణి, నేనే కమిషన్ సార్. మనం అంటే ఈ నెల రోజు నుంచి ఖాళీ లేక రాలేకపోయాను. మరి వేళ వస్తున్నాను, తప్పకుండా వస్తాను. మరేదానివే మరి రాగానే మరి స్వామివారికి ఆవాహనం, ఆసనం, ధూపం, దీపం, మంత్రపుష్పం, మహానైవేద్యం భక్తితో సమర్పించుకోవాలి. సుమా నువ్వు ఏమిటి ఏర్పాట్లు చేస్తున్నావా? అలాగే ఉంటాను. మరి గురువు గారు, మీ పవిత్రమైన మాటలకి నా బంకు ఎంత పావనమైపోయింది గురువు గారు. దానికి ఏముందండి, మీరుంచండి. ఇదిగోండి ఈ టిప్ ఉంచండి. టిప్పే బాబోయ్, ఎలాగో టిప్ టాప్ గా ఉండు ఆయన. థ్యాంక్ యూ గురుగారు. చూసారా నా బంకులో ఒక్క బూత్ మాట లేకుండా ఎలా చేశాను.